హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయ మావూరు ఆడియో బుక్స్ ఛానల్ నేను విజయలక్ష్మి నవలా స్రవంతిలో శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నవల ఆఖరి పోరాటం ఆడియోగా వినిపిస్తున్నాను కదా మరి ఈరోజు ఆఖరి పోరాటం నవల ఆడియో నాలుగో భాగం వినిపించబోతున్నాను కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఆడియో పూర్తిగా వినండి నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి విసుగ్గా ఉంది ప్రవల్లికకి ఇరిటేటింగ్ గా కూడా ఉంది ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు చీఫ్ అర్జెంటు పని అని ఢిల్లీలో ఉన్నాడు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఇరుకున పడడం ఎవరికి సంతోషం బ్లాడీ పాలిటిక్స్ సాయంత్రం అవుతుంటేనే భయంగా ఉందామెకు మరో అమాయక బాలుడి శవం ఎదురు చూస్తున్నట్టుంది ప్రతిపక్షాలు అప్పుడే బంద్కి పిలుపునిచ్చాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఆ పిల్లల తల్లిదండ్రులు చేసే గొడవ హృదయ విదారకంగా ఉంది వారి అలసు తీసుకుని సంఘ విద్రోహులు చెలరేగితే కష్టం ఈ పరిస్థితుల్లో పోలీస్ కమిషనర్ లాఠీచార్జీకి ఆర్డర్ ఇచ్చిన వెల్లువలా తిరగబడతారు ప్రజలు అసలే పోలీసుల మీద సానుభూతి అంతంత మాత్రం కంట్రోల్ రూమ్ ఎదురుగా జనం గుంపులు గుంపులుగా ఉన్నారు దాదాపు ఇరవై నాలుగు గంటల నుంచి తరువాత వంతు ఎవరిది అన్నట్టు బిక్కమొహాల్తో నిలబడిన తల్లిదండ్రుల్ని చూస్తుంటే ఆమెకు బాధగాను విచారంగానూ ఉంది ఏం చేయడానికి తోచడం లేదు ఆ సమయంలో ప్యూన్ వచ్చి ఎవరో మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నారు మేడం అని చెప్పాడు ఆమె విసుగ్గా ఎవరు అంది విహారట ఆమెకు ఆశ్చర్యం వేసింది ఈ సమయంలో విహారి రమ్మను అంది క్లుప్తంగా విహారి వచ్చి ఎదురుగా కూర్చుంటూ క్షమించాలి మీ టైం అనవసరంగా వేస్ట్ చేస్తున్నట్టున్నాను అన్నాడు చెప్పండి ఏంటి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి గాని మంత్రివర్గం నుంచి గాని ఏ ప్రకటన లేదు ఐదు కావడానికి ఇంకో గంట మాత్రమే టైం ఉంది అన్నాడు విహారి ఆమె కాస్త కోపంగా అవును ఆ విషయం మాకు తెలుసు అంది అతడు ఆమె కోపాన్ని పట్టించుకోలేదు సిన్సియర్గా అన్నాడు నాకీ విషయాల్లో ఏ సంబంధము లేదు ఒక సామాన్య పౌరుడిగా పేపర్లు చదివి విషయం తెలుసుకోవటం ఈ లోపులోనే ఆమె సర్దుకుంది తన ఆకారణ కోపానికి సిగ్గుపడింది ఈ ఇరిటేషన్ నుంచి బయటపడగలిగితేనే గాని నిజమైన ఎగ్జిక్యూటివ్ లక్షణాలు రావు అతనన్నాడు మీరేదైనా చేస్తే తప్ప మరో గంట తర్వాత జరగబోయే మరో పసిపిల్లాడి హత్యనే ఆపలేరు వాళ్ళని ఏదో విధంగా కాంటాక్ట్ చేయాలి అన్నాడు అవును చెయ్యాలి కాని వీళ్ళెవరో ఎక్కడుంటారో కూడా తెలియడం లేదు ఎంత ఘోరమైన టెర్రరిస్టులైనా సంప్రదింపులు జరుపుతారు ఇది కావాలి అని అడుగుతారు కాని వీళ్ళేమీ చేయడం లేదు తమ కోర్కెల్లో వెసులుబాటు చూపించడం లేదు అంది ఆ విషయమై నాకు ఆలోచన వచ్చింది ఎవరిని కాంటాక్ట్ చెయ్యాలో అర్థం కాలేదు ఈ లోపల మీరు గుర్తొచ్చారు అన్నాడు విహారి ఆమె కళ్ళు విపారితం చేసి ఏంట ఆలోచన అంది వాళ్లు మన ముఖ్యమంత్రికి ఏం చెప్పారో అర్థం కాలేదు ముఖ్యమంత్రి రాజీనామా చేయడం వరకు సరే అసెంబ్లీ రద్దు చెయ్యాలా లేక తన మంత్రివర్గంలో ఎవరికైనా పట్టం కట్టాలా కాక ప్రతిపక్షానికి అధికారం ఒప్ప చెప్పాలా ఈ మూడిట్లో ఏది చెయ్యాలి టెర్రరిస్టుల వ్యతిరేకత ముఖ్యమంత్రి మీద మొత్తం అధికార పక్షం మీద ఇవన్నీ మనం అడుగుతాం వాళ్ళు సమాధానం చెప్తారు ఆ విధంగా కాస్త టైం దొరుకుతుంది కనీసం ఒక పిల్లవాడి అతడి మాటలు పూర్తి కాకుండానే ఆమె లేచి థ్యాంక్స్ అంటూ మరో మాట మాట్లాడకుండా ఫోన్ అందుకుంది అతడి మాటల్లో అర్ధాన్ని ఆమె పసిగట్టడానికి క్షణం కూడా పట్టలేదు ఆమె చేతులు మిషన్ కన్నా వేగంగా ఫోన్ డైల్ చేశాయి నాకు పదవి నుంచి తప్పుకోవడానికి అభ్యంతరం లేదు పిల్లలు ముఖ్యం మీరే విధమైన ప్రకటన ఇచ్చినా నాకు సమ్మతమే అట్నుంచి ముఖ్యమంత్రి అన్నారు ఒక్కరోజులో పది సంవత్సరాల వయసు పైబడిన వారిలా ఉన్నారాయన ఫోన్ పెట్టేసి తన వాళ్లకి సూచనలిచ్చిందామె ఆమె చకచకా పనులు చేస్తుంటే చూస్తూ కూర్చున్నాడు విహారి చూసే కొద్దీ ఆమె మీద గౌరవం పెరగసాగింది సరిగ్గా పది నిమిషాలు గడిచాయి నాలుగున్నరయింది అన్ని రేడియోల్లోనూ టీవీల్లోనూ ముఖ్యమంత్రి సందేశం ప్రకటించబడింది నికుంజ్ విహారి సూచించిన దాన్నే కాస్త అటు ఇటుగా ముఖ్యమంత్రి ప్రకటించారు అసెంబ్లీ రద్దు చేస్తే అయ్యే ఖర్చుని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోమని టెర్రరిస్టులను కోరడం జరిగింది అయితే ఇదంతా కేవలం వారి నుంచి టైం సంపాదించడానికే ఐదయింది ఆరయింది మరో హత్య జరగలేదు పిల్లల తల్లిదండ్రులు కాస్త స్థిమితంగా ఊపిరి పీల్చుకున్నారు కాని వారి ఆందోళన పూర్తిగా తగ్గలేదు పిల్లలింటికొస్తే గానీ అది తగ్గదు ఆమె విహారి వైపు అభినందనపూర్వకంగా చూసింది అతడి ప్లాన్ ఫలించింది రాబోయే ఫోన్ కోసం అందరూ వేచి ఉన్నారు టెలిఫోన్లు ట్రాప్లో పెట్టడం అనవసరం అవి ట్రాప్లో ఉంటాయని ప్రత్యర్థులకి కూడా తెలుసు ఆ విధమైన ఉపయోగం లేదని ఆమెకు తెలుసు పైగా ఈ విధమైన ట్రాప్ ఉంటే అది తెలిసి వాళ్ళు ఇంకో విధంగా కబురు పంపిస్తారు అది ఇష్టం లేదా ఆమెకు తను ట్రాప్ చేసిందని వాళ్లకు నిమిషాల్లో తెలుస్తుంది తన డిపార్ట్మెంట్లోనే వాళ్ల మనుషులున్నారు ఆరున్నర ఏడు ఏడున్నరకి ఫోన్ మోగింది ఆఫీస్ ఒక్కసారిగా జాగృతమైంది ముఖ్యమంత్రి దిగిపోవడమే మాకు కావలసింది వేరే ఎవరు ముఖ్యమంత్రి అయినా మాకు అభ్యంతరం లేదు కానీ ఈ మార్పంతా విమాన శబ్దంలో అవతలి వ్యక్తి మాటలు సరిగ్గా వినపడలేదు హలో హలో ఈ మార్పంతా రేపు సాయంత్రంలోగా జరిగిపోవాలి అవతల నుంచి ఫోన్ కట్ అయింది ప్రవల్లిక ఫోన్ పెట్టేస్తూ మీ ఐడియా కొంతవరకు ఫలించింది రేపు సాయంత్రం వరకు టైం దొరికింది అంది ఇంకొంచెం సేపు మాట్లాడవలసింది అన్నాడు విహారి అడిగిన విషయాలన్నీ చీఫ్ మినిస్టర్కి చెప్పాలి కదా వీళ్లు మాట్లాడుకుంటూ ఉండగా ముఖ్యమంత్రి హడావిడిగా లోపలికి ప్రవేశించాడు ఏంటి వాళ్ళేదో కోరికలు చెప్పారట ఏంటవి అని అడిగారు ప్రవల్లిక చెప్పింది ఆయన మొహం చూస్తుంటే పిల్లల తల్లిదండ్రుల కన్నా ఆయన ఎక్కువ బాధ అనుభవిస్తున్నట్టున్నారు ప్రవల్లిక చెప్పింది వినగానే ఆయన మొహం విప్పారింది హమ్మయ్యా అంతవరకు ఒప్పుకున్నారు కదా మన సూర్యరావుని చేద్దాం నేను పదవి దిగిపోవడానికి అభ్యంతరం లేదు అన్నాడు ఆయనతో పాటు లోపలికొచ్చిన విలేకర్లు ఈ వార్తను ఫ్లాష్ చేయడానికి హడావిడిగా వెళ్లిపోయారు కానీ సార్ అంది ప్రవల్లిక వాళ్ల డిమాండ్స్ ఒప్పుకోవడం మన ఓటమిని ఒప్పుకోవడం అవుతుందేమో అందామే మొత్తం అసెంబ్లీయే డిజాల్వ్ చేయమంటారేమోనని నేను భయపడ్డాను లేదా ఆపోజిషన్ వాళ్లకి అధికారం ఇమ్మంటారేమో అనుకున్నాను పసిపిల్లల ప్రాణాలు చేతిలో పెట్టుకుని వాళ్లు ఏదైనా కోరొచ్చు అంత పెద్ద డిమాండ్లేవీ చేయకుండా కేవలం నన్ను దిగుపొమ్మనడం అదృష్టం పదవికేముంది వాళ్లు పట్టుబడ్డాక ప్రజలు కోరితే మళ్లీ అధికారంలోకి వస్తాను నేనెంతో సూర్యారావు అంతే పాపం అతడి మీద కూడా ప్రయత్నం జరిగిందట మరతను ముఖ్యమంత్రి అవ్వడానికి వాళ్ళు ఒప్పుకుంటారో లేదో కనుక్కోండి రేపొద్దున్నే రాజీనామా విషయం అసెంబ్లీలో ప్రకటిస్తాను తలదించుకుని వెళ్లిపోయాడాయన నికుంజ్ విహారి ఇంతసేపు ఆయన వైపే చూస్తూ ఉన్నాడు ఆయన నిబ్బరం నిర్ణయాలు తీసుకునే విధానం త్యాగశీలత ఎంతో నచ్చాయి అతనికి అధికారం కోసం ఎన్ని కిరాతకాలైనా చేసే రాజకీయ నాయకులున్న ఈ దేశంలో పాతిక మంది పిల్లల కోసం పదవి వదులుకునే నిస్వార్థపరులుండడం అబ్బురమే అతడు డిప్యూటీ చీఫ్ వైపు చూశాడు ఆమె మొహంలో రిలాక్సేషన్ కనబడుతోంది టెంపరీగా ఈ సమస్య దాటినట్టే బహుశా ఆ అరాచక శక్తులు పిల్లల్ని రేపు సాయంత్రానికి వదిలేయొచ్చు మొత్తానికి అందరిలోనూ అదృష్టవంతుడు సూర్యారావు టెర్రరిస్టులకి ముఖ్యమంత్రికి ఉన్న కక్షల వల్ల అతడు లాభం పొందాడు మొన్న మంత్రిగా ఆ వేషం మీరు వేసుండకపోతే పాపం ఆయన ఈ పాటికి ఎక్కడ ఉండేవాడో విహారి కాస్త సిగ్గుతో ఏదో ఆ కాలేజీ అమ్మాయిల్ని కాస్త ఏడిపిద్దామని అన్నాడు ఆ గ్రీన్ రూమ్లో కూడా మీరు సాహసం చేయకపోయి ఉంటే నాకు పిస్టల్ తీసేటంత టైం ఉండేది కాదు అంది ప్రవల్లిక అతడు మాట మార్చడానికి నాకెందుకో అంత సంతోషంగా లేదు ఏదో ఆలోచన వచ్చి నేను మీకు చెప్పిన మాట నిజమే కానీ మీ డిపార్ట్మెంట్ ఏదైనా చేసి కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే లోపులో ఆ టెర్రరిస్టులు పట్టుకుంటే బావుంటుంది అన్నాడు ఆమె మొహంలో రిలాక్సేషన్ పోయింది అవును పిల్లల ప్రాణాలు రక్షించగలిగాం కానీ విజయం వాళ్లదే దీన్ని ఇలా వదిలేస్తే రేపు ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి పనికి ఇదే పని చేస్తారా కిరాతకులు అంది థ్యాంక్స్ అన్నాడు సూర్యారావు అనంతానంత స్వామి చేతులు పట్టుకుని మీ ఆలోచన అద్భుతం మీ పథకం అపూర్వం మొదట మీరు చెప్పినప్పుడు థియేటర్లో నా మీద హత్యాప్రయత్నమేంటా అని ఆశ్చర్యపోయాను ఆ విధంగా ప్రజల సానుభూతి సంపాదించి ఆ తరువాత ఇలా నాకు పదవి సంపాదించి పెట్టారంటే మీ రుణం నేను ఏ విధంగా తీర్చుకోను అన్నాడు నా మూడో స్తంభంగా నిలబడడం ద్వారా నాయన నా నాలుగు స్తంభాలు ఏంటో తెలియక సీబీఐ కొట్టుకు చస్తుంది నా మూడో స్తంభం రాజకీయం అది నువ్వు తెలివితేటలు బలం రాజకీయం పరమేశ్వరం రామ్లాల్ నువ్వు ఈ ముగ్గురు నా వెనక ఉండగా నేను భారతదేశపు నియంతనయ్యే రోజు ఎంతో దూరంలో లేదు మీ నాలుగో స్తంభం ఎవరు స్వామి ఉత్సుకతతో ప్రశ్నించాడు స్వామి నవ్వాడు అది చెప్తే నీ గుండె ఆగిపోతుంది అవసరం వచ్చినప్పుడు చెబుతాను ఏది ఏమైనా మీ రుణం తీర్చుకోలేను స్వామి అంటే కోటి రూపాయలు ఇవ్వవా కోటేంటి స్వామి రెండు కోట్లిచ్చినా మీ రుణం తీరదు అసలు ఇదంతా నిజమేనా నిజంగా జరిగిందా అని అనుమానంగా ఉంది పాపం ఆ ముఖ్యమంత్రి గారు ఈ పదవిలోకి రావడానికి ఎంతో కష్టపడ్డారు అహర్నిశలు శ్రమించారు అటువంటి పదవిని చిన్న ఎత్తుతో మీరు సాధించి నాకు నాకిప్పించారంటే నమ్మకం కుదరడం లేదు ఇదంతా ప్రతిపక్షం వాళ్ల ఎత్తు అనో లేక విదేశీ శక్తుల కుట్రానో అనో అందరూ అనుకునేంత వరకు నీ పదవికి ఢోకా లేదు కేవలం ముఖ్యమంత్రి మీద వ్యక్తిగత కక్ష వల్ల అతడిని పదవిలో నుంచి దింపామని ఇంకెవరు ముఖ్యమంత్రి అయినా టెర్రరిస్టులకు అభ్యంతరం లేదనే అభిప్రాయాన్ని ప్రజలకు కలిగించాం నీమీద హత్యాప్రయత్నం జరిపి మరోవైపు సానుభూతి కలిగేలా చూశాం స్వామి ఆగి మళ్ళీ అన్నాడు రామ్లాల్ వస్తాడు కోటి రూపాయలు ఇచ్చి పంపించు నీ పని పూర్తయినట్టే తర్వాత నా రాష్ట్రానికి ఏజెంట్గా వ్యవహరించు అన్నాడు రేపు ప్రమాణ స్వీకారం చేయగానే ఒకటి రెండు రోజుల్లో ఒకటి రెండు రోజుల్లో స్వామి భ్రుకుటి ముడిపడింది మరి ముఖ్యమైన ఫైల్స్ సంతకం పెట్టి అంత డబ్బు వసూలు చేయడానికి ఆ మాత్రం టైం పడుతుంది కదా స్వామి అన్నాడు సూర్యారావు అయితే అంత డబ్బు నీ దగ్గర లేదంటావు లేదు స్వామి సూర్యరావు నసిగాడు అనంతానంత స్వామి నవ్వాడు జంషెడ్పూర్ ఇన్వెస్ట్మెంట్స్లో నీ డబ్బు కోటి డెబ్బై లక్షలుంది ఏ క్షణం కావాలంటే ఆ క్షణం దాన్ని నువ్వు తీసుకోవచ్చు తాజ్మహల్ హోటల్ పక్క స్లమ్ డ్వెల్లర్స్ ల్యాండ్ మూడు కోట్లు చేస్తుంది దానిమీద కోటి రూపాయల దాకా ఏ మార్వాడి అయినా ఇస్తాడు ఢిల్లీ మారుతి హోటల్స్లో బినామీ పేర్ల మీద సగం షేర్లు నీవి నీ సెంట్రల్ బ్యాంక్ లాకర్స్లో బంగారం వంద కేజీల దాకా ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా అంటూ ఆగి నవ్వి నెమ్మదిగా అన్నాడు స్వామి స్విస్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ సున్నా ఎనిమిది ఒకటి తొమ్మిది ఎక్స్వై రెండు ఒకటి తొమ్మిది ఈవోఎస్ ఒకటి రెండు మూడు కోడ్ క్యాట్ అండ్ ర్యాట్లో నిన్న సాయంత్రానికి నీ పేర్న డెబ్బై తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల ఏడు వందల తొంభై ఆరు స్విస్ బ్యాంకులున్నాయి వాటిలో కోటి రూపాయలు నా పేర్న అక్కడే ట్రాన్స్ఫర్ చేయించు అన్నాడు స్వామి సూర్యరావుకి నోట్లో తడారిపోయింది తనక్కూడా తన ఆస్తుల సంగతి ఇంత వివరంగా తెలిసి ఉండదు తలెత్తి దిగ్భ్రాంతితో అనంతానంత స్వామి వైపు చూశాడు స్వామి అక్కడ లేడు రామ్లాలున్నాడు వెళ్దామా అన్నట్టు చూస్తున్నాడు మీరు చేసిన సాయానికి థ్యాంక్స్ అంది ప్రవల్లిక లేస్తూ విహారి కూడా లేచి నేను చేసిందే ఉంది మొత్తం అధికార పక్షం రాజీనామా చెయ్యాలా లేక అసెంబ్లీ రద్దవ్వాలా అని తెలుసుకునే వరకే నేను చేశాను కాని చివరకు విజయం వాళ్లదే కదా అనుకున్నది సాధించారు అన్నాడు ఆమె తల విదిలిస్తూ ఇంకేమీ ఆలోచించే స్థితిలో లేదు మెదడు గత ఇరవై నాలుగు గంటలు నిద్రలేదు రండి మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అంది ఇద్దరూ బయటకొచ్చారు బయట జనం ఆమెను చుట్టుముట్టారు రకరకాల ప్రశ్నలు పిల్లల్ని ఎప్పుడు వదులుతారు వాళ్ల దయాదాక్షిణ్యాల మీద ఊరుకోవలసిందేనా కొత్త ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చే వరకు మేము మా పిల్లల్ని చూడలేమా పోలీసులు వాళ్లని కంట్రోల్ చేయలేక అవస్థపడుతున్నారు అతి కష్టం మీద కారు బయటకు తీసింది అతడు తన అడ్రస్ చెప్పాడు ఆమె డ్రైవ్ చేస్తూ అడిగింది మీరేం చదువుకున్నారు అని అతడు చెప్పాడు నాన్నగారు చిన్నప్పుడే పోయారు అమ్మకి నేనంటే వల్ల మాలిన ప్రేమ దాంతో ఆడింది ఆట పాడింది పాట ఈ నాటకాల పిచ్చుందు చూశారు అది ఆడపిల్ల ప్రేమ లాంటిది దూరంగా ఉన్నంతసేపు కవ్విస్తుంది అడుగు లోపలికి పెట్టామా రంగస్థలానికి తాళి కట్టే వరకు వదిలిపెట్టదు అన్నాడు విహారి ప్రవల్లిక నవ్వింది కారు వచ్చింది అటు ఇటు కార్లు వేగంగా వెళ్తున్నాయి హారన్ శబ్దాలు చెవులు గింగుర్లెత్తిస్తున్నాయి ఆమె నవ్వుతూనే అంది మీ హాబీ ఆడపిల్ల ప్రేమలాంటిదైతే మా ఉద్యోగం మగవాడి ప్రేమలాంటిది దూరంగా ఉన్నంతసేపు టెంప్ట్ చేస్తుంది లోపలికి వెళ్లాక ఎప్పుడు బయటకు పారిపోదామా అనిపిస్తుంది ఇంత చిన్న వయసులోనే అంత పెద్ద ఉద్యోగం చేస్తూ అలా అంటారేంటి మీకు ఈ ఉద్యోగం ఇష్టం లేదా అడిగాడు విహారి లేదు ఏమాత్రం లేదు నాకైతే ఏదైనా పది ఎకరాల పొలం మధ్యలో మంచె వేసుకుని నాలుగు కోళ్ళు పది మేకలు పెంచుకోవడం ఇష్టం అంది ప్రవల్లిక ఇంకా నయం మీకు కాబోయే ఆయనా పక్క నుంచి వెళ్తున్న కారు హారన్ శబ్దంలో అతడి మాటలు పూర్తిగా వినబడలేదు ఏమన్నారు మీ కల్నల్ గారు మరో కారు హారన్ మై గాడ్ ఈ కారు హారన్ల గొడవకి చెవి పక్కగా చెప్పింది కూడా లేదు అతడి మాట పూర్తవలేదు ఆమె కారును సర్రున పక్కకు తీసి ఆపింది అతడు ఆమె వంక ఎందుకు అన్నట్టు విస్మయంగా చూశాడు ఆమె సాలోచనగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే విమాన శబ్దం వినిపించింది చాలా దగ్గరగా చెవి పక్కగా వెళుతున్నట్టు అంది ఒక దుర్భేద్యమైన కోటలో ప్రవేశించడానికి గాలి చొరబడేంత సందు దొరికిన ఫీలింగ్ ఇద్దరూ మొహామొహాలు చూసుకున్నారు విహారి కారులో నుంచి జేబురుమాలు బయటపెట్టి గాలివాటం చూశాడు వాళ్లు ఫోన్ చేసింది సరిగ్గా బెంగుళూరు విమానం దిగే టైం వెళ్లేటప్పుడు ఎలా వెళ్లినా దిగేటప్పుడు తప్పనిసరిగా వీస్తున్న గాలికి ఎదురుగా దిగాలి బ్రేకుల ఒత్తిడి ఒక్కటే సరిపోదు గాలి తూర్పు నుంచి పడమరకు వీస్తుంది అంటే విమానం పడమర నుంచి తూర్పుకు దిగి ఉంటుంది కాబట్టి వాళ్ళు పిల్లల్ని దాచిన స్థలం విమానాశ్రయానికి పడమర వైపు ఉండి ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది రన్వేకి అత్యంత సమీపంలో అన్నాడు ఆమె ఆశ్చర్యంగా చూసింది సీబీఐలో కూడా అంత వేగంగా విషయాన్ని ఆకలింపు చేసుకుని దానిమీద చర్చించగలిగే ఆఫీసర్లు చాలా తక్కువ మంది ఉంటారు అతడు చెప్పింది అక్షరాల నిజం కాకపోవచ్చు కానీ లాజిక్ అటువైపు వెళ్ళి చూద్దామా గాలిలో బాణం వేద్దాం తగిలితే తగులుతుంది అందామే అతడు తలూపాడు కారు విమానాశ్రయం వైపు వెళ్ళింది రన్వేకి పడమటి వైపు చిన్న చిన్న పాకలు ఆక్రమిత స్థలాలు ఉన్నాయి టెర్రరిస్టులు ఇక్కడేదో ఒక షాపు నుంచి చేసి ఉంటారు చిన్నపిల్లల్ని అంతమందిని నడిపిస్తూ తీసుకువెళ్లలేరు కాబట్టి వ్యాన్ తాలూకా టైర్ గుర్తులు ఉండి ఉంటాయి పిల్లల్ని దింపేశాక వ్యాన్ని దూరంగా వదిలేసి ఉంటారు ఆ టైర్ గుర్తులు పట్టుకోవడం కష్టం కాదనుకుంటాను అన్నాడు విహారి ప్రవలిక నవ్వింది మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాల్సింది అంది విహారి సీరియస్గా అన్నాడు డిటెక్టివ్ నవల్స్ చిన్నప్పుడు చదివేవాడిని అని కారు విమానాశ్రయానికి అటువైపు రన్వేకి సమాంతరంగా వెళుతుంది దూరంగా గట్టు మీద పాడుబడిన భవంతి కనిపిస్తోంది పైకప్పు లేదు మొండి గోడలున్నాయి చుట్టూ చెట్లు దట్టంగా అలుకుని ఆ చీకట్లో భయంకరంగా ఉన్నాయి మన అంచనా ఏమాత్రం కరెక్ట్ అయినా ఆ బిల్డింగే మన టార్గెట్ విహారి పూర్తి చేశాడు ఇద్దరు చాలాసేపు ఆ బిల్డింగ్ వంకే చూస్తూ నిశ్శబ్దంగా కూర్చున్నారు చాలా డెలికేట్ వ్యవహారం లోపల టెర్రరిస్టులు ఎంతమంది ఉన్నారో చూడాలి ఒక్కసారిగా అందర్నీ బంధించకపోతే పసిపిల్లల ప్రాణాలకే ప్రమాదం కారు అక్కడే ఆపుచేసి వాళ్లు దాదాపు రెండు పర్లాంగులు నడిచి గుట్ట దగ్గరికి చేరుకున్నారు అక్కడి నుంచి కూడా బిల్డింగ్ని చెట్లు కవర్ చేస్తున్నాయి ఇన్ని గంటల పాటు పగలు రాత్రి ఎండలో చలిలో ఇలా పిల్లల్ని పైకప్పు లేకుండా ఉంచారంటే వాళ్లు మనుషులు కాదు రాక్షసులు అందామే చాలా కొద్దిసేపట్లో ఇంతకు ఇంత అనుభవించబోతున్నారు వాళ్ళు విహారి ముందుకు సాగుతూ అన్నాడు అతడి కళ్ల ముందు వినీల్ శవం కనబడుతోంది రక్తంలో తడిసి గువ్వలా ముడుచుకు పడి ఉన్న శరీరం బిల్డింగ్ వెనక వైపుకు చేరుకున్నారు మిలటరీలోలా ఆమె వేళ్లు ఒక చేతిలోకి మరొకటి జొనిపి పట్టుకుంటే అతడు వాటి మధ్య కాలు పెట్టి పైకి ఎక్కి గోడ అంచు ఆధారంగా లోపలికి చూశాడు లోపల దృశ్యం హృదయ విదారకంగా ఉంది పిల్లలు ఏడవడానికి కూడా ఓపిక లేనట్టు పడి ఉన్నారు ముగ్గురు టెర్రరిస్టులున్నారు ముగ్గురి దగ్గర మిషన్ గన్స్ ఉన్నాయి హరికెన్ లాంతర్ మినుక్కు మినుక్కుమని వెలుగుతోంది ఒకడు గుమ్మం దగ్గర నిలుచుని బయటకు చూస్తున్నాడు ఒకడు బ్రెడ్ తింటూ బొగ్గుతో ఒక స్త్రీ నగ్నంగా ఉన్న బొమ్మ గోడ మీద గీస్తున్నాడు ఇంకొకడు అటు ఇటూ పచార్లు చేస్తున్నాడు ముగ్గురు మొహాలకి మాస్కులున్నాయి దాదాపు పిల్లలందరూ స్పృహ తప్పి ఉన్నారు కొందరు జ్వరంతో మూలుగుతున్నారు కొందరు చలికి మునగదీసుకు పడి ఉన్నారు ఎవరో కుర్రవాడు నిద్రలోనే అమ్మా అమ్మా అంటూ ఏడుస్తున్నాడు చిక్కేంటే వారిద్దరి దగ్గర కలిపి ఒకటే రివాల్వర్ ఉంది ముగ్గురు ఉగ్రవాదుల్ని ఒక పిస్టల్తో ఎదుర్కోవడం అంత తెలివి తక్కువ పని మరొకటి లేదు ప్రత్యర్థుల దగ్గర మిషన్ గన్స్ ఉన్నాయి పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి ఇద్దరు ఆ బిల్డింగ్కి దూరంగా వచ్చారు లోపల ముగ్గురు టెర్రరిస్టులు కనబడుతున్నారు గోడకి అటువైపు ఇంకా ఎందరున్నారో తెలియదు మనం పోలీసు రప్పిద్దామా అడిగాడు విహారి దీనికి పోలీసులు లాభం లేదు బ్లాక్ కమాండోలు కావాలి వాళ్లే ఇటువంటి ఆపరేషన్ చేయగలరు కానీ వాళ్ళని ఢిల్లీ నుంచి రప్పించాలి అంది ప్రవల్లిక ఈ పిల్లలు ఈ రాత్రి అంతసేపు ఉండగలరనుకోను ఇప్పటికే సగం మంది ఫెయింట్ అయి ఉన్నారు అన్నాడు తను చూసిన దృశ్యం గుర్తుకు తెచ్చుకుంటూ ఇద్దరూ కొంతసేపు మౌనంగా ఉన్నారు ప్రవల్లిక నాకు ఐడియా వచ్చింది అంటూ చెప్పింది అంతా విని గుడ్ అన్నాడు విహారి ఇద్దరు కారు దగ్గరకు వెళ్లారు ఆమె కారులో నుంచి వైర్లెస్తో తన ఆఫీసుకు మాట్లాడింది ఢిల్లీ నుంచి అప్పుడే అత్యవసరంగా పిలిపించబడిన చీఫ్ ఆ కాల్ అందుకున్నాడు నేను సార్ డిప్యూటీ మాట్లాడుతున్నాను టెర్రరిస్టుల స్థావరం దొరికింది చీఫ్ ఎక్సైట్ అయ్యాడు అతడి కంఠంలో రిలీఫ్ కనబడింది ఎక్కడా అని అడిగాడు ఆమె వివరాలు చెప్పి ఇందులో ఒక ప్రమాదం ఉంది సార్ మనం ఏమాత్రం ఫోర్స్ ఉపయోగించినా వాళ్ళు ఎటూ తోచని పరిస్థితుల్లో పిల్లల ప్రాణాలు తీయొచ్చు అంది మరేం చేద్దాం చీఫ్ సిన్సియర్ గా అడిగాడు అతడు దేశద్రోహి కాదు డ్యూటీ కన్నా భక్తి ఎక్కువ అంతే వయస్సు పెరిగే కొద్దీ ఆ భక్తి మూర్ఖత్వంగా మారుతున్న స్టేజ్లో ఉన్నాడే తప్ప చిన్నపిల్లల విషయమై అతడు ఆందోళన చెందుతున్నాడు నాకు ఆలోచన వచ్చింది సార్ లోపల ఎంతమంది ఉన్నారో తెలియడం లేదు పుట్టలో నుంచి బయటకు వచ్చేలా చెయ్యాలి వాళ్లని ఏం చేద్దామని నీ ఆలోచన మిస్ ప్రవల్లిక ఆర్టిఫిషియల్ రేంజ్ సృష్టించాలి సార్ చీఫ్ కి తను వింటున్నది అర్థం కాలేదు ఏంటి అన్నాడు సందిగ్ధంగా మూడు ఫైర్ ఇంజన్లు రెండు ఎలక్ట్రానిక్ స్పీకర్లు ఒక ఆర్క్ బ్రూడ్తో తో వరుసగా వర్షం ఉరుములు మెరుపులు సృష్టించాలి ఈ భవంతికి పైకప్పు లేదు టెర్రరిస్ట్లు పిల్లల్ని మరో చోటుకి తీసుకువెళ్లే ప్రయత్నం ఏది చెయ్యరని నేను అనుకుంటున్నాను ఇక్కడే ఏ చెట్టు కిందో తాత్కాలికంగా తలదాచుకుని వర్షం తగ్గాక పిల్లల్ని భవంతిలోకి తీసుకువెళ్తారు బాగా చీకటి ఉంది ఇక్కడ చెట్లు కూడా చాలా ఉన్నాయి ప్రతి చెట్టు దగ్గర మన వాళ్లని నలుగురు చొప్పున ఉంచితే అకస్మాత్తుగా దాడి జరపవచ్చు ఒక్కసారిగా ఫ్లాష్ లైట్లు వేసి ఆ కంగారు నుంచి వాళ్లు తేరుకునే లోపల ఓవర్ పవర్ చెయ్యాలి వాళ్లని అంది గుడ్ అన్నాడు చీఫ్ నువ్వు కారు దగ్గరే ఉండు సరిగ్గా అరగంటలో నేను అన్ని ఏర్పాట్లతో వస్తాను అన్నాడాయన సర్ ఆమె సందేహించింది ఏంటి ఇదంతా ఎంతో నిశ్శబ్దంగా మూడో కంటికి తెలియకుండా జరగాలి సార్ చీఫ్ నవ్వాడు అమ్మాయి నీకన్నా నాకు ఈ డిపార్ట్మెంట్లో పాతిక పైగా అనుభవం ఉంది నువ్వేం కంగారు పడకు ఆ స్థావరాన్ని కనుక్కున్నందుకు నీకు మరో మెడల్ రికమెండ్ చేయబోతున్నాను వైర్లెస్ ఆఫ్ చేసి ఫోన్ అందుకున్నాడు చీఫ్ ముందు ఫైర్ స్టేషన్కి ఫోన్ చేశాడు ఆ తర్వాత ఆర్క్ బ్రూట్ ఎలక్ట్రానిక్ ఆంప్లియర్స్ వచ్చాయి పది నిమిషాల్లో యాభై మంది ఆఫీసర్లు పూర్తి నల్ల డ్రెస్సులో తయారై బయలుదేరారు పది కార్లు ఆ చీకట్లో నిశ్శబ్దంగా విమానాశ్రయం వైపు బయలుదేరాయి చీఫ్ చేతికి ఉన్న తాయెత్తు ద్వారా మొత్తం సంభాషణంతా స్వామికి చేరిందన్న సంగతి వారికి తెలీదు ఆ గదిలో అనంతానంత స్వామి నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నాడు మిస్ ప్రవల్లిక విత్తనం అనుకున్నది మొక్కయింది మొళ్ల పొద కాకముందే తొలగించాలి కాని అది తరువాతి సంగతి ముందు తన మనుషులు ముగ్గుర్ని రక్షించుకోవాలి అతడు లేచి పచార్లు చేయడం ప్రారంభించాడు విసుగ్గా గడియారం వంక చూస్తుండగా పరమేశ్వరం వచ్చాడు రా నీకోసమే చూస్తున్నాను చిన్న సమస్య వచ్చి పడింది అంటూ జరిగింది చెప్పి మన వాళ్లని బ్లాక్ కమాండోస్ వలయల్లా చుట్టుముట్టారు వాళ్లకి ప్రమాద సూచన పంపించాలి ఎలాగో అర్థం కావడం లేదు మనం ఎక్కడా బయటపడకూడదు మన వాళ్ళని రక్షించుకోవాలి ఎలా పరమేశ్వరం కళ్ళు మూసుకున్నాడు ప్రధానమంత్రిని నలుగురి మధ్య చంపిన హంతకుడి నేరం నుంచి ఎలా తప్పించాలా అని ఆలోచించే లాయర్లా ఆలోచించాడు రెండు క్షణాల తర్వాత కళ్ళు తెరిచి ఆ పిల్లల తల్లిదండ్రులు ఎక్కడున్నారు అని అడిగాడు ఆ కంట్రోల్ రూమ్ దగ్గరే పిల్లల్ని టెర్రరిస్టులు ఎక్కడ దాచారో పోలీసులకు తెలిసిపోయింది ఫలానా చోటుకు వెళ్లారు అన్న వార్తని ఆ తల్లిదండ్రులకు తెలియజేస్తే చాలు పూర్తి చేశాడు పరమేశ్వరం ఓ అద్భుతాన్ని చూసినట్టు అతడిని చూశాడు స్వామి ఇటువంటి తెలివి తనకి ఒక స్తంభల్లా ఆసరాయిస్తూ ఉండడం అతడికి సంతోషంగా ఉంది ఈ లోపులో పరమేశ్వరం వివరించాడు మన వాళ్లు దయాదాక్షిణ్యం లేని కర్కోటకులు వర్షంలో పిల్లలు తడిసినా పెద్దగా పట్టించుకోరు తాము మాత్రం బయటకొచ్చి చెట్ల కింద నిలబడి ఆ భవంతిని గార్డు చేస్తారే తప్ప పిల్లల్ని బయటకు తీసుకురారు ఏ ఒక్క పిల్లవాడు ఆ చీకట్లో తప్పించుకున్నా ప్రమాదమని వాళ్లు ఆలోచిస్తారు ఇదే సమయానికి పిల్లల తల్లిదండ్రులు రకరకాల వాహనాల మీద అక్కడికి చేరుకుంటారు వాళ్లని ఆపగలిగే ధైర్యంగాని సామర్థ్యంగాని పోలీసులకుండదు వాళ్ల ఆతృత వాళ్లది అదే మనల్ని రక్షిస్తుంది మన వాళ్లకి రాబోయే అపాయాన్ని సూచిస్తుంది అన్నాడు పరమేశ్వరం స్వామి రిలాక్సింగ్గా నవ్వాడు ఐదు నిమిషాల క్రితం ఉన్న టెన్షన్ ఇప్పుడు లేదు చేయి సాచి థ్యాంక్స్ అన్నాడు ఇటువంటి ఆలోచన కోసమే నిన్ను పిలిపించింది అన్నాడు పరమేశ్వరం షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు స్వామి చప్పున చెయ్యి వెనక్కి తీసుకున్నాడు ధృతరాష్ట్రుడు ఎవరిని కౌగలించుకున్నా ఆ ఉక్కు పిడికిలిలో వాళ్లు నలిగి పొడి అయినట్టే పరమేశ్వరం ఎవరికి షేఖ్యాండిస్తే వాళ్లు మాడి మసి అయిపోవలసిందే అటువంటి విషపు చెయ్యి అతడిది స్వామి లాంటి వాడే తటపటాయించడం చూసి పరమేశ్వరం నవ్వుతూ చెయ్యి వెనక్కి తీసుకుని వెళ్ళొస్తాను అన్నాడు మీ రివాల్వర్ నాకివ్వండి అన్నాడు విహారి ప్రవలిక అతని వైపు విస్మయంగా చూసింది ఇద్దరూ రోడ్డు మీద నిలబడి రాబోయే వాహనాల కోసం చూస్తున్నారు అతడామని అలా అడిగేసరికి అర్థం కాలేదు ఎందుకు అని అడిగింది నేను ఆ భవంతి దగ్గరే వీలైతే లోపలే ఉందామనుకుంటున్నాను మీరీ కృత్రిమ వర్షం తాలూకా ప్రయోగాలు చేస్తున్నప్పుడు దేనికి అడిగింది ఆశ్చర్యంగా నాకెందుకో అనుమానంగా ఉంది వర్షంలో ఆ పిల్లల్ని వాళ్లు బయటకు తీసుకువస్తారని మీరు నాకు నాకలా అనిపించటం లేదు అంత రిస్క్ తీసుకోరు వాళ్ళకి పిల్లల మీద అంత దయాదాక్షిణ్యాలు ఉంటాయని కూడా నేను అనుకోవడం లేదు వర్షపు చలికి ఆ దుండగులుగాని బయటకు వస్తే నేను లోపలే ఉండి పిల్లల్ని అట్నుంచి కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను అన్నాడు ఆమె మారు మాట్లాడకుండా తన రివాల్వర్ ఇచ్చింది అతడు దాన్ని తీసుకుని చీకట్లో కలిసిపోయాడు ఆమె అతడు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది ఎందుకో తెలీదు ఆమెకి అకస్మాత్తుగా పరమేశ్వరం జ్ఞాపకం వచ్చాడు ఇతడికి పరమేశ్వరానికి చాలా దగ్గర పోలికలున్నాయి అదే షార్ప్నెస్ సిబిఐ ఆఫీసర్లు కూడా ఆలోచించలేని కోణల్లో వేగంగా ఆలోచించగలగడం చల్లటి గాలి ఆమెను సున్నితంగా స్పృశించింది ఆమెకు సడన్గా చాలా రిలాక్సింగ్గా అనిపించింది తెలివితేటలకు సంబంధించినంతవరకు ధర్మానికి అటువైపున పరమేశ్వరం ఉంటే ఇటువైపు ఇతనున్నాడు బలం అధికారం అటుంటే ఇటు సమవుజ్జీగా తనుంది ఈ రెండు శక్తులు కలిసి ఆ మూడు స్తంభాల్ని పడగొట్టడం పెద్ద కష్టం కాకపోవచ్చు ఆ వైకుంఠపాళిలో పైకి వెళ్లడానికి ఇన్నాళ్లకి తనకు ఆధారం దొరికింది డిపార్ట్మెంట్లో కన్నా తెలివైన వాళ్లు ఉండొచ్చుగాక కానీ ప్రభుత్వంతో ఏ సంబంధమూ లేకుండా ఇంత కమిట్మెంట్ ఉండేవాళ్లు చాలా చాలా తక్కువ దీన్నే పౌర బాధ్యత అంటారేమో ఆమె ఆలోచనల్లో ఉండగానే హలో అని వినిపించింది ఆమె ఉలిక్కి పడి చూసింది చుట్టూ ఇరవై మంది ఆఫీసర్లు చీఫ్ దగ్గరకొచ్చాడు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి అన్నాడు ఆమె చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయింది తన డిపార్ట్మెంట్ ఇది అమెరికన్ రష్యన్ గూఢచారి సంస్థలకి ఏమాత్రం తీసుపోని చాకచక్యం ఉన్న అధికారులు తమకీ ఉన్నారు ఇంత దగ్గరలో ఉన్న తనకే ఏమాత్రం అనుమానం రాకుండా ఫైర్ ఇంజన్లతో సహా తీసుకురావడం సాధ్యమయ్యే పని కాదు స్టార్ట్ ది ఆపరేషన్ సూచించాడు చీఫ్ ప్రవల్లిక తన ప్లాన్ వివరించింది లైట్లు జాగ్రత్తగా అమర్చడం జరిగిపోయింది లోపలున్న పిల్లలు పడుతున్న కష్టాల్ని తలుచుకుని ప్రతి వాళ్ళు ఒక రకమైన కసితో చకచక పనులు చేస్తున్నారు ఫైర్ ఇంజన్ రేంజ్ సరిపోతుందా అడిగింది సరిపోతుంది మేడం కంట్రోలర్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ స్వయంగా వచ్చాడు అందుకే అన్నారు సారే జహాసే అచ్చా హిందూస్తాన్ హమారా అని అంబ్లిఫైయర్ దగ్గర ఇంజనీర్ అంతా రెడీ అన్నట్టు బొటన్ వేలు పైకెత్తాడు బ్రోట్ క్షణకాలం మెరిసింది వెంటనే చెవులు చిల్లులు పడేలా ఉరిమిన శబ్దం వర్షం మొదలైంది గోడ మీదికి జాగ్రత్తగా ఎక్కుతున్న విహారి మీద మొదటి నీటి చుక్క పడింది అతడు కూడా ఇంత నిశ్శబ్దంగా ఇంత వేగంగా పని జరుగుతున్నందుకు ఆశ్చర్యపోయాడు టెర్రరిస్టులు కూడా ఆకాశం వైపు చూశారు చీకట్లో ఏమీ కనబడలేదు వర్షం ఎక్కువైంది చెట్టు కిందికి పోదామా వద్దు పిల్లలు తప్పించుకుంటే కష్టం ఏ ఒక్కడు బయటికెళ్ళినా మన గురించి చెప్పేస్తాడు పాడు వర్షం అంటూ ఒకడేదో బూతుమాట అన్నాడు ఒక కుర్రవాడు ఏడవడం మొదలు పెట్టాడు నోర్ మూసుకోకపోతే చంపేస్తాను అరిచాడో టెర్రరిస్ట్ నీటి ధార మరింత ఎక్కువైంది నేను చెట్టు కిందకు పోతున్నాను నేను కూడా వస్తాను ఒరే నువ్వు ఇక్కడు పిల్లలు జాగ్రత్త అందరిలోకి జూనియర్లా కనబడుతున్న వాడికి చెప్పి ఇద్దరూ బయటకు పరిగెత్తారు విహారి ఊపిరి బిగబట్టాడు తమ ప్లాన్ ఫలించింది బయటకు వెళ్లి వాళ్ళిద్దరూ బంధింపబడగానే లోపలున్న వాడిని కాల్చి చంపడం పెద్ద కష్టం కాదు రెండు నిమిషాలు గడిచాయి బయట నల్లదుస్తుల్లో ఉన్న ఆఫీసర్లు నెమ్మదిగా టెర్రరిస్టులున్న చెట్టు చుట్టూ వలయంగా చేరుకుంటున్నారు విహారి పిస్టల్ని రేంజ్లోకి తీసుకున్నాడు ప్రవల్లిక గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి చేప గాలానికి దగ్గరగా వచ్చింది నిశ్శబ్దంగా పట్టేయాలి అంతే ఇంకొక క్షణం ఆగితే అదే జరిగేది కానీ అంతలోనే అనూహ్యమైన సంఘటన జరిగింది దూరంగా వాహనాలు శబ్దం చేసుకుంటూ రావడం వినిపించింది కొద్దిసేపటికి లైట్లు కనబడ్డాయి అనుకోని ఈ సంఘటనకు ఆఫీసర్లు బిత్తరపోయారు ప్రవల్లిక నిశ్చేష్ఠురాలయ్యింది కార్లు స్కూటర్లు మోపెడ్లు ఏది దొరికితే అది వేసుకుని పేరెంట్లు అక్కడికి వచ్చేశారు ఆ రెండు రోజుల సామీప్యంలో వాళ్లు ఒకరికొకరు దగ్గరయ్యారు ఒకరినొకరు ఓదార్చుకున్నారు ఫలానా చోట పిల్లలున్నారట అని తెలిసిందంతే ప్రవాహంలా బయలుదేరారు అడ్డు పెట్టేవాడే లేకపోయాడు ఒక్కసారిగా అన్ని లైట్లు తామున్న చోటికి దూసుకు వస్తూ ఉండడంతో చెట్టు దగ్గర నిలబడి ఉన్న ఉగ్రవాదులు భవంతి వైపు పరిగెత్తారు వస్తున్నది పోలీసులే అనుకున్నారు వాళ్ళు భవంతి వైపు వస్తున్న టెర్రరిస్టుల్ని విహారి కూడా చూశాడు అతడి మెదడు చురుగ్గా పనిచేసింది లోపలున్న మనిషికేసి మరేమీ ఆలోచించకుండా రివాల్వర్ పేల్చాడు లోపలున్న టెర్రరిస్ట్ చేతికి గాయమైంది ఆర్తనాదం చేస్తూ మిషన్ గన్ వదిలేశాడు ఆ చప్పుడుకి భవంతి వైపు పరిగెడుతున్న టెర్రరిస్టులు చప్పున ఆగిపోయారు భవంతి లోపల నుంచి పిస్టల్ శబ్దాన్ని వాళ్లు ఊహించలేదు నిశ్చేష్టులయ్యారు ఆ అరక్షణం చాలు ప్రవల్లికకి చక్కటి అవకాశం దొరికింది విహారి చర్యని మనసులోనే అభినందిస్తూ లైట్స్ అని అరిచింది ఒక్కసారిగా అన్ని వైపుల్ నుంచి లైట్లు వెలిగాయి అనుకోని ఈ పరిణామం బయట ఉన్న టెర్రరిస్టులని మరింత భయభ్రాంతుల్ని చేసింది ఈ హడావిడికి పిల్లలందరూ ఉత్తేజితులయ్యారు ముఖ్యంగా విష్ణు నీటి ధార ఆగిపోయింది లైట్ల వెలుతురులో అక్కడి ప్రదేశమంతా పట్ట పగలుగా మారింది విహారి గోడ మీద నుండి లోపలకు దూకి రన్ బాయ్స్ రన్ అని అరిచాడు పరిస్థితి అందరికన్నా మొదట అర్థం చేసుకున్నవాడు విష్ణు వాడు ముందు బయటకు పరిగెత్తాడు అక్కడే చిన్న తప్పు జరిగింది విష్ణును బయట ఉన్న టెర్రరిస్ట్ ఒకడు పట్టుకుని మిషన్ గన్ గురి పెట్టాడు మిగతా పిల్లల గురించి వాళ్లు పట్టించుకోలేదు భవంతిలోంచి బయటపడ్డ పిల్లలు అప్పుడే అక్కడికొచ్చిన తల్లిదండ్రుల దగ్గరికి పరిగెత్తారు అన్ని గంటల పాటు పడిన భయం టెన్షన్ శ్రమ అన్నీ మర్చిపోయి పిల్లలు వెళ్లి తమ తమ తల్లిదండ్రుల కౌగిళ్లలో ఒదిగిపోయారు అక్కడి దృశ్యం హృద్యంగా ఉంది తల్లులు పిల్లల్ని హృదయాలకు హత్తుకుని ఆనందంతో ఏడుస్తున్నారు పిల్లలు తల్లుల మెడ చుట్టూ చేతులు వేసి అతుక్కుపోయారు సునాదమాల ఒక్కతే మిగిలిపోయింది ఆమె దృష్టి టెర్రరిస్టుల మధ్య చిక్కుకుపోయిన విష్ణు మీద పడింది అంతే ఆమె ఆగలేదు గాలి వేగంతో అటు పరిగెత్తింది ప్రవల్లిక నో నో అని అరుస్తూనే ఉంది సునాదమాల వినిపించుకోలేదు ఆమె మదిలో మెదులుతున్నది ఒకే ఒక్క విషయం పిల్లలందరూ తమ తమ గూళ్లకి చేరుకున్నారు ఒక్క విష్ణు మాత్రం వాళ్ల దగ్గర ఉండిపోయాడు తమ విష్ణుని మాత్రం వాళ్లు పట్టి ఉంచారు ఆమె భయస్థురాలు కావచ్చు గట్టిగా మాట్లాడడానికి కూడా జంకేది కావచ్చు కానీ ఆ క్షణం విష్ణు మీద ఆమె ప్రేమ దేన్ని ఆలోచించేలా చెయ్యలేదు పరుగెత్తికెళ్లి విష్ణుని వాళ్ల చేతుల్లో నుంచి లాక్కోవడానికి ప్రయత్నించింది ఆమె అలా రావడం చూసి ఒక్క క్షణం టెర్రరిస్టులు కంగారు పడ్డా వెంటనే సర్దుకున్నారు ఆ అమ్మాయిని కూడా పట్టుకున్నారు అంతా క్షణాల్లో జరిగిపోయింది ఈ లోపల విహారి లోపల నుంచి టెర్రరిస్ట్తో సహా బయటకొచ్చాడు ఉగ్రవాది చేతి నుంచి రక్తం స్రవిస్తుంది ఇద్దరికీ బయట జరుగుతున్నది తెలియదు విహారి బయట దృశ్యాన్ని చూసి విస్తుబోయాడు పిస్తోల్ ఆజ్ఞాపించాడు ఆజ్ఞాపించాడొకడు చేసేది లేక వదిలేశాడు విహారి అందుకుని విహారి చెంప మీద బలంగా కొట్టాడు చేతికి గాయమైన ఉగ్రవాది ఆ తరువాత బిగ్గరగా అరిచాడు చీఫ్ ఒక కారు మాకు వదిలి మీరంతా దూరంగా వెళ్ళండి ఈ పిల్లాడు ఈ అమ్మాయి మాతో వస్తారు మేము సురక్షిత ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వీళ్లను వదిలేస్తాం మీరు మమ్మల్ని ఫాలో అయినా మాకు అపకారం తలపెట్టినా వీళ్లు ప్రాణాలతో దక్కరు చీఫ్ ప్రవల్లిక మొహామొహాలు చూసుకున్నారు ఏం చెయ్యాలో పాలుపోలేదు ఆ కిరాతకులు అనుకున్నంతా చేయగల సమర్థులు వాళ్లని పట్టుకోవడం కోసం ఇద్దరిని బలిపెట్టడం అవివేకం చీఫ్ ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా తమ ఆఫీసర్లకి తప్పుకోమన్నట్టు సైగ చేశాడు టెర్రరిస్టులు సునాదమాలని విష్ణుని తీసుకుని కారు వద్దకు నడిచారు వాళ్లందరూ కారు ఎక్కుతుండగా ఆగండి అన్నాడు విహారి అందరూ అటువైపు చూశారు విహారి రెండు చేతులు పైకెత్తి వాళ్ల దగ్గరికి వెళ్లాడు మీకు కావలసింది మీతో పాటు బందీగా ఒకరు రావడం అంతేగా వాళ్ల బదులు నేనొస్తాను వాళ్లను వదిలిపెట్టండి అన్నాడు వీలేదు అన్నాడు వాళ్లలో ఒకడు అక్కడ సూది పడితే వినపడేంత శబ్దం ఆ ముగ్గురిలోకి నాయకుడిలా ఉన్నవాడు రాణి అన్నాడు విహారి అతడివైపు ఆశ్చర్యంగా చూశాడు అంత తొందరగా వాళ్ళు ఒప్పుకుంటారని అతడు అనుకోలేదు ఒకడు విహారి దగ్గరకొచ్చి జేబులు చెక్ చేశాడు తరువాత కారు దగ్గరకు తీసుకువెళ్ళి ఎక్కు అన్నాడు అక్కడే సునాదమాల నిలబడి ఉంది విష్ణుని పొదివి పట్టుకుని ఉంది పూర్వపు భయం ఆమెలో తిరిగి చోటు చేసుకుంది భయం భయంగా చూస్తుంది విహారి ఆమెను చూసి నవ్వాడు గంటలో వదిలేస్తారు రేపు బస్టాప్లో కలుసుకుందాం అన్నాడు ఆమె జవాబు చెప్పలేదు మీరు నాకు థ్యాంక్సే చెప్పలేదు థ్యాంక్స్ ఒక థానా మూడు థాలా అన్నాడు విహారి వెనక నుంచి నాయకుడు విహారిని కారులోకి తోశాడు అతడు ఎక్కగానే ఎయ్ నువ్వు మాతోరా అన్నాడు తుపాకీతో సూచిస్తూ అందరి కళ్ళు అటువైపు తిరిగాయి అక్కడ ప్రవల్లిక ఉంది జనంలో కలకలం రేగింది చీఫ్ అడుగు ముందుకేశాడు ఆమె ఆయన్ని వారించి కారు దగ్గరగా నడిచింది పిల్లల నుంచి ఆ ఉగ్రవాదుల్ని దూరంగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసుకెళ్లాలి వీళ్లు మనసు మార్చుకుంటే ప్రమాదం ఒక స్త్రీగా వాళ్లతో వెళ్లడం దుస్సాహసం కానీ పిల్లల కన్నా తనకొచ్చేది పెద్ద ప్రమాదం కాదు పైగా తను బాధ్యత గల పోలీస్ అధికారి విహారి ముందు సీట్లో కూర్చున్నాడు ఆమెను మధ్యలో కూర్చోబెట్టుకుని ఇద్దరు టెర్రరిస్టులు వెనక చెరోవైపు కూర్చున్నారు కారు స్టార్ట్ అయింది అందరూ ప్రేక్షకులై నిస్సహాయంగా చూస్తూ ఉండగా కారు క్రమక్రమంగా అదృశ్యమైంది దాన్ని వెంటాడే ప్రయత్నం చేయలేదు చీఫ్ అది అనవసరమని అతడికి తెలుసు ఇంతవరకు ఎండమూరి వీరేంద్రనాథ్ గారి ఆఖరి పోరాటం నవల ఆడియో నాలుగో భాగం విన్నారు కదా మరి ఈ ఆడియో మీకు నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ కమెంట్స్ కూడా నాకు తెలియచేయండి మరి తరువాతి కథతో మళ్ళీ కలుసుకుందాం